మాత్రే నమః అందరికి నమస్కారం అండి నేను మిస్ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఇంకా సేపట్లో ఏర్పడబోతున్న చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు కరెక్ట్ టైమింగ్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి మనకి భారతదేశంలో ఏ సమయం నుంచి ఏ సమయం వరకు కనపడుతుంది అలాగే గర్భవతులు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు పడుకొని ఉండాలి ఏ విధంగా పడుకోవాలి గర్భవతులు ఏ సమయం వరకు బయటికి వెళ్లి రావచ్చు ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు వివరంగా తెలియజేస్తానండి శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం పౌర్ణమి తిది మంగళవారం 2022 నవంబర్ 8వ తేదీన రాహుగ్రస్త గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా మన భారతదేశంలో పాక్షికంగానే కనిపిస్తుందండి ఈ గ్రహణం భరణి నక్షత్రం మేషరాశిలో ఏర్పడుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉంటే సరిపోతుంది ఇంకా గ్రహణం పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే గ్రహణం మధ్యాహ్నం 2:39 ప్రారంభమవుతుందండి సాయంత్రం 6:19 వరకు ఈ గ్రహణం అనేది కొనసాగుతోంది ఈ రోజు చంద్రోదయ సమయం వచ్చేసి సాయంత్రం 5:38 ఈ గ్రహణం మనకి మధ్యాహ్నం 2:39 ప్రారంభమైనప్పటికీ కూడా మనకి పగల సమయంలో చంద్రుడు అనేది కనిపించడండి ఉంటాడు కానీ మనకి కనిపించడు కాబట్టి ఈ గ్రహణం కూడా మనకి కనిపించదన్నమాట మనకి సూర్యాస్తమయం అయిన తర్వాతే మనకి చంద్రుడు కనిపిస్తాడు కాబట్టి గ్రహణం కూడా మనకి సూర్యాస్తమయం అయిన తర్వాతే మనకి కనిపిస్తుందండి కాబట్టి మన భారతదేశంలో గ్రహణం కనిపించే సమయాలు వచ్చేసి సాయంత్రం 5:39 నుంచి 6:19 ఈ మధ్య సమయంలో మాత్రమే మనకి ఈ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుందండి కాబట్టి గ్రహణ నియమాలు అనేవి మనం మధ్యాహ్నం 2:39 నుంచి పాటించవలసిన అవసరం లేదండి మనకి ఏ సమయంలో అయితే గ్రహణం అయితే కనిపిస్తుందో ఆ సమయంలోనే పాటిస్తే సరిపోతుంది కాబట్టి మనం సాయంత్రం 5:39 నుంచి 6:19 లోపు మాత్రమే మనము గ్రహణ నియమాలని పాటించవలసి ఉంటుందండి ఇకపోతే గర్భిణీ స్త్రీలు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు పడుకొని ఉండాలి అని చాలామంది కామెంట్స్లో అయితే నన్ను అడుగుతున్నారండి గర్భవతులు సాయంత్రం 5:39 నుంచి 6:19 అంటే ఈ సమయంలోనే మనకి గ్రహణం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలోనే గర్భిణీ స్త్రీలు కూడా పడుకొని ఉంటే సరిపోతుంది గ్రహణ నియమాలను కూడా ఈ సమయంలోనే పాటిస్తే సరిపోతుందండి ఇంకా చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే అక్క ఏ సమయం వరకు మేము బయటికి వెళ్ళి రావచ్చు అని కూడా అడుగుతున్నారండి అందుకే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను గర్భిణీ స్త్రీలు మాక్సిమం గ్రహణానికి ముందే బయటికి వెళ్ళేసిరండి మీ మరీ ఎమర్జెన్సీ అయితే మాత్రము అంటే సాయంత్రం మనకి 5:39 ప్రారంభమవుతుంది కాబట్టి మనకి ఇండియాలో ఆ లోపల మీరు అంటే 5 లోపల మీరు ఇంటికి వచ్చేసేయండి ఎమర్జెన్సీ అయితేనే లేదు మీకేం పని లేదు అనుకుంటే మాత్రం మ్యాక్సిమం మధ్యాహ్నం 2:39 గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయం లోపలే మీరు ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి అంత ఎమర్జెన్సీ అయితేనే మాత్రమే మీరు 5 లోపల వరకు బయట ఉండండి అంతేకాని మీరు మ్యాక్సిమం ఈరోజు మధ్యాహ్నం 2:39 నుంచి ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకా చాలామంది అడుగుతుంది ఏమిటి అని అంటే గ్రహణ సమయంలో ఏ విధంగా పడుకోవాలక్క అని అడుగుతున్నారు గ్రహణ సమయంలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్లికిలా కదలకుండా పడుకోవాలని మన పెద్దవారందరూ చెప్తూ ఉంటారండి పూర్వకాలం నుంచి కూడా బట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అంత ఓపిక అయితే ఉండటం లేదు మేమైతే అప్పట్లో అలానే పడుకునేవాళ్ళమండి కానీ ఇప్పట్లో వాళ్ళు అసలు ఈ నియమాలు పాటించడమే తప్పు అని అంటున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే కనీసం మీరు కదలకుండా పడుకోవాల్సిన అవసరం లేదండి స్ట్రైట్గా కాసేపు స్ట్రైట్గా పడుకోండి అలా పడుకోలేము అనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి అలా తిరుగుతూ కూడా పడుకోవచ్చండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇవండి ఈరోజు ఈ వీడియోలో చంద్రగ్రహణం గురించి పూర్తి వివరాలు మీకు అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తానండి ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.